ఆనాడు లఖూజీ చాలా ఆనందంగా ఉన్నాడు. వచ్చిన వారినందరినీ పేరు పేరున పిలిచి మాట్లాడుతున్నాడు. వారిని చూచి మందహాసం చేస్తున్నాడు. తల పంకిస్తున్నాడు. అటూ ఇటూ తిరుగుతున్నాడు. అందరి సంస్కృతులను అందుకుంటున్నాడు. హోలీ పండుగ అంటే రంగుల వసంతం చల్లుకునే పండుగ. లఖూజీ గృహంలో చేరిన వారు కూడా రంగులు చల్లుకోనారంభించారు. అలా చల్లుకోవటంలో వారు ఆనందం అనుభవిస్తున్నారు. రంగులు చల్లుతారనే భయంతోనే వచ్చిన వారిలో చాలామంది వెనక్కి తప్పుకుంటున్నారు. కానీ కొద్దిసేపట్లో అక్కడున్న చాలామంది దుస్తులు ఎర్రగా పసుపచ్చగా అయిపోయాయి. వారిని చూస్తుంటే అది రంగుల పండుగ ఏమి అనిపించింది. పిల్లలు కూడా రంగునీళ్లు చల్లుకుంటున్నారు. షాహజీ జిజియాబాయ్ మీద రంగునీళ్లు చల్లాడు. ఆమె నవ్వింది. అతడు మరలా చల్లాడు. ఆమె బట్టలన్నీ రంగులతో నిండిపోయాయి. ఆ అమ్మాయి నవ్వుతూ నవ్వుతూ కొన్ని రంగునీళ్లు తెచ్చి షాహజీ మీద చిమ్మింది. అతడు ఆమెను చూచి నవ్వాడు. ఆమె మరలా అతని మీద నీళ్లు చల్లింది. అతడు మరిన్ని నీళ్లు తెచ్చి ఆమె మీద కుమ్మరించాడు. అప్పుడు లఖూజీ అటువైపు చూస్తూ షాహజీ జిజియాలు వసంతాలు ఆడడం చూశాడు. వారిద్దరూ వసంతం ఆడడం ఆపలేదు. రంగునీళ్లతో తడిసిన వారి దేహాలు మరిన్ని కాంతులు ఈనుతున్నాయి. ఆ దుస్తులలో ఆ పిల్లలిద్దరూ మెరిసిపోతున్నారు. లఖూజీ వారిని చూస్తూనే ఆశ్చర్యపోయాడు. ఇద్దరి ఈడు జోడు బాగున్నది. ఇద్దరూ చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉన్నారు. ఈ దంపతుల్ని చూడముచ్చట అనే మాట హఠాత్తుగా లఖూజీ నోటి వెంబటి వెలువడింది. అతడు ఆ మాట అంటూనే అందరూ అటువైపు చూశారు. అక్కడ షాహజీ జిజియాబాయ్ రంగుల వసంతాలు ఆడుతున్నారు. నిజంగా వారు దంపతులులాగానే ఉన్నారు. ఈ దంపతుల్ని చూడండి అన్న మాట అందరికీ వినబడింది. మాలోజీ భోన్స్లే కూడా ఆ మాట విన్నాడు. అటువైపు చూశాడు. మొదట అన్నది షాహజీ గురించి అని అతడు అనుకోలేదు. కానీ తరువాత అతడు తన కుమారుణ్ణి గుర్తించాడు. అతనితో ఆడుకుంటున్న బాల లఖూజీ కుమార్తె జిజియాబాయ్. ఇద్దరి గూర్చే లఖూజీ మాట అన్నాడు. ఆ మాట మాలోజీ విన్నాడు. అప్పుడు అతని ఆనందానికి మేర లేకపోయింది. మాలోజీ వెంటనే, అవును, వారు నిజంగా దంపతులే. ఈనాడు పండుగ దినం, అందువల్ల ఇది పవిత్రమైన దినం. అందులోనూ చాలామంది పెద్దలు ఇచ్చటికి వచ్చారు. వారి సన్నిధిలోనే వారికి ప్రదానం చేద్దాం అన్నాడు. మాలోజీ మాటల్ని లఖూజీ విన్నాడు. అప్పటికి షాహజీ జిజియాబాయిలు వసంతమాడడం చాలించి నిలబడ్డారు. నిలబడిన తరువాత లఖూజీ, ఈ కుర్రాడెవరు అని ప్రశ్నించాడు. నా కుమారుడు అన్నాడు మాలోజీ. తన అశ్వికుని కుమారుడా ఈ కుర్రవాడు, తాను చాలా పొరపాటు చేశాను అనుకున్నాడు లఖూజీ. అలాగా అని పెనిదిరిగి వెళ్ళబోయాడు లఖూజీ. కానీ మాలోజీ అతని ముందు నిలిచి, మీ మాట ప్రకారమే షాహజీకి జిజియాబాయికి ఈనాడే ప్రదానం చేద్దాం అన్నాడు. ఆ మాటల్ని విని లఖూజీకి కోపం వచ్చింది. నీ కుమారునికా? చిజి పో అన్నాడు అతడు. అవును, నా కుమారునికే. మీరన్నారు కదా ఇంతకుముందే ఈ దంపతుల్ని చూడండి అని, అందువల్ల వారు దంపతులే అన్నాడు మాలోజీ. మాలోజీ మాటలు అతనికి ఏమాత్రం కిట్టలేదు. నీవు నా సేవకుడివి, నీ కుమారునికి నా కుమార్తెను ఎలా ఇస్తాను అన్నాడు లఖూజీ కోపంగా. సేవకుని కుమారుడని మీరు భావించినట్లయితే ఈ దంపతుల్ని చూడండి అని ఎందుకన్నారు? ఆ కుర్రవాడు నీ కుమారుడని నాకు తెలియదు అన్నాడు లఖూజీ. తెలియకపోవచ్చు, కానీ అతడు మీ కుమార్తెకు తగిన వరుడని మీరు అనుకున్నారా లేదా? ఏమిటి, నీ కళ్ళకు కావరం ఎక్కినట్లున్నది. లఖూజీ కోపాన్ని భరించలేకపోయాడు. ఈ మాటలను విని అక్కడున్న వారందరూ వారి వద్ద చేరారు. చూడండి, వీరు మాట తప్పుతున్నారు అన్నాడు మాలోజీ. నేనా? నేను మాట తప్పుతున్నానా? వీడిని చూడండి, వీడి కుమారుడికి నా కుమార్తెనిచ్చి వివాహం చేయాలట కోపంతో అన్నాడు లఖూజీ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరి కోసం ఒక క్విజ్. లఖూజీ కూతురు పేరేంటి?
జవాబు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ధన్యవాదాలు.